నమస్తే నమస్తేనా ఇప్పుడు ఎలక్షన్స్ వాతావరణం వేడెక్కున్నది మీ షేర్లింగ్ అంపల్ గంచి మూడోసారి బీఆర్ఎస్ కానీ జరగబోడు కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిలబడుతున్నాడు కాంగ్రెస్ నుంచి జగదీష్ రావు బీజేపీ రవికుమార్ నిలబడుతున్నారు ఎట్లున్న పోతుందంటారు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఎట్లా అంటే అందరికి టకాపార్ ఉన్నది కానీ ఎవరు వచ్చినా కానీ మాకు అందరికి మంచి చేస్తే బాగుంటుంది కానీ ఇప్పుడు ఈయన మంచి చేసి ఆయన మంచి ఒకరిని పొరుగుతే కాదు ఎవరు వచ్చినా మనకు మంచిగా చేస్తేనే బాగుంటుంది అంటే మన అంటే ఇప్పుడు ఎమ్మెల్యే మీ అభిప్రాయం ఏంది ఇక ఉన్న ఎమ్మెల్యే చేసేది చేస్తున్నాడు ఇప్పుడు ఉన్నాయనే చేస్తున్నాడు రేపు వచ్చేట ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు వచ్చినాక తెలుస్తుంది అంతే కదా అంటే మీరు మాటలు బట్టి సార్ ఎమ్మెల్యే మారుతారా అంటారు మీరు నాకైతే ఆ నమ్మకం ఉన్నది మారుతాడని కానీ ఆయన ఉన్నాడు అనుకో ఆయన అభిప్రాయం ఏముంటుంది అంటే వచ్చినాక ఇది కాక ఇంకా మంచి చేస్తే ఆయనకి ఇంకా మంచి అంటే మీ ఎమ్మెల్యే చూస్తే మీ కాన్స్టిట్యున్సీ 9,000 కోట్లు అభివృద్ధి చేసిన అంటున్నాడు మీ కుమ్మరి బస్తీ వరకు ఇంతకుముందు సమస్యలు ఏముండే అవి ఎంతవరకు తీరే అనుకుంటారు మీరు ఉన్న సమస్య కొన్ని దీన్ని రోడ్ వేసిండు ఇక్కడ కొన్ని అది చేసిండు ఇక డేనిస్ వేసిండు ఇక వస్తే ఇంకా మంచిగా చేస్తాడని మాకు ఉపాయం అంటే మాకు కోరిక వచ్చిన చేసినా మంచిదే ఇప్పుడు ఈయన వస్తే ఎట్లన్నా మాకు చేస్తాడు ఈయన రాకుంటే వేరే ఆయన వచ్చినా ఇట్నే చేస్తే మాకు మంచిగా ఉంటుంది ప్రజలకు అందరికి బాగుంటుంది మా ఒపీనియన్ అదే ఇంకా అంతకన్నా ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే మీ అభిప్రాయం ఏంది అన్నట్టు ఇప్పుడైతే బాగానే చేస్తున్నాడు అందుబాటులో ఉంటాడా అందుబాటులో ఉంటాడు సంవత్సరం చేస్తాడు ఆయన అక్కడికి అయితే చేస్తాడు ఆయనతో నైనే అయితే చేస్తాడు ఇప్పటిదాకా అయితే ఎవరికి ఏమి హాని గాలి లేడు ఇంకా కాకపోతే ఇక ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్నీ అయితే ఎవరైతే చెయ్యరు కొన్నిట్లో కొన్ని చేస్తారు థ్యాంక్ యూ